కథ పేరు కన్నతండ్రి. చదువు పూర్తవగానే చైతన్య పెద్ద శ్రమపడకుండానే పట్నంలో ఉద్యోగం సంపాదించగలిగాడు. అతడు కాపురం స్వగ్రామం నుంచి పట్టణానికి మార్చి రోజూ బాడుగ బండిలో కచేరీకి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ముసలివాళ్ళంటే చైతన్యకు తగని జాలి. అతడు బాడుగ బండి వీరయ్యకు నెలకు 50 రూపాయలు ఇవ్వడమే కాక, వీరయ్య, ఇద్దరు కొడుకులు సంపాదిస్తూ ఉండగా ఇంకా నీకు కష్టం ఎందుకు, హాయిగా ఇంటి పట్టున ఉండి విశ్రాంతి తీసుకోకూడదా అనేవాడు. వీరయ్య నవ్వి, కొడుకుల సొత్తు నాకు పరాయి సొత్తుగా కనిపిస్తుంది, ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు స్వయంగా సంపాదించుకుని బతకడంలోనే మనిషికి తృప్తి అని జవాబిచ్చేవాడు. చైతన్య తండ్రి కొడుకును పట్నంలో చదివించటానికి అష్టకష్టాలు పడ్డాడు. ఇది ఎరిగిన చైతన్య ఎప్పుడైనా బాధపడితే, నువ్వు ఉద్యోగంలో చేరిన రోజు నుంచి నేను అన్ని పనులు మానేసి హాయిగా ఇంట్లో కూర్చుంటాను అనేవాడు ఆయన. అయితే చైతన్య ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న రోజుల్లోనే ఆయన జబ్బుపడి తీరా కొడుకు ఉద్యోగంలో చేరేదానికి వారం రోజుల ముందు చనిపోయాడు. తండ్రిని కొద్ది కాలమైనా సుఖపెట్టలేకపోయాననే బాధ చైతన్యను ఇంకా పీడిస్తూనే ఉన్నది. చైతన్య కచేరీకి వెళ్లే దారిలోని బజారు కూడలిలో ఒక 70 ఏళ్ల ముసలివాడు బుట్టలో జంతికలు చేగోడీలు పెట్టుకుని కూర్చుని ఉండేవాడు. అతడు సాయంత్రం కచేరీ నుంచి తిరిగి వస్తూ ఉండగా ముసలివాడు అక్కడే తినుబండారాల బుట్ట ముందు చతికిలబడి కూర్చుని ఉండేవాడు. రోజంతా ఎండలో అలా కాలం గడిపే ముసలివాడంటే చైతన్యకు ఎంతో జాలి కలిగేది. ఇలా రోజూ కనిపించే ముసలివాడు ఒకసారి వరుసగా 10 రోజులు కనిపించకపోయేసరికి అతడు చచ్చిపోయాడేమో అనుకుని బాధపడ్డాడు చైతన్య. కానీ ఆ మర్నాడు ముసలివాడు తన మామూలు చోట జంతికల బుట్ట ముందు కూర్చొని కనిపించేసరికి చైతన్యకు చాలా ఆనందం కలిగింది. అతడు వీరయ్యను బండి ఆపమని ముసలివాడి దగ్గరకు వెళ్ళి 10 రోజులుగా కనిపించడం లేదేం తాత అని అడిగాడు. తను ఎరగనివాడు ఇంత ఆప్యాయంగా పలకరించేసరికి తాత తృప్తిగా తలాడించి, బాబు, రోజూ నేను ఇక్కడ కూర్చుని ఉండడం చూస్తున్నావన్నమాట, నాకు ఈ మధ్య జ్వరం, ఇన్నాళ్ళు మూసిన కన్ను తెరవలేదు అన్నాడు నీరసంగా. చైతన్యకు అతని మీద మరింత జాలి కలిగి, తాత, ఈ బుట్టలో ఉన్నవన్నీ అమ్ముడైపోతే ఎంత వస్తుంది అని అడిగాడు. 4 రూపాయలు, అందులో రూపాయి లాభం అన్నాడు ముసలివాడు. అలా అయితే బుట్టలో ఉన్నవన్నీ నాకు ఇచ్చేయి, 5 రూపాయలు ఇస్తాను అన్నాడు చైతన్య. ముసలివాడు ఆశ్చర్యపోయి చూస్తూ ఊరుకున్నాడు. చైతన్య బుట్టలో ఉన్నవన్నీ బండిలో పెట్టి ముసలివాడికి 5 రూపాయలు ఇచ్చి బండిలో కూర్చున్నాడు. వీరయ్య చైతన్యను, ఇవన్నీ ఏం చేస్తారు బాబు అని అడిగాడు. మీ ఇంటి చుట్టుపక్కల ఉండే పిల్లలకు పంచు అన్నాడు చైతన్య. మర్నాడు మళ్ళీ బండి కూడలి చేరగానే చైతన్య 5 రూపాయలు ఇచ్చి ముసలివాడి బుట్టలో ఉన్నవన్నీ కొనేశాడు. 3వ రోజున కూడా బండి ఆపమన్న చైతన్యను వీరయ్య, ఇలా ఎన్నాళ్ళు రోజుకు 5 రూపాయలు ఖర్చు చేస్తావు బాబు అని అడిగాడు. ఈ తాత బతికి ఉన్నంత కాలం అన్నాడు చైతన్య. అయితే అతడు ముసలివాణ్ణి సమీపించగానే వాడు చేతులు జోడించి, రోజు నే వచ్చిన గంటలోనే అన్నీ కొని నన్ను మరింత కష్టాలు పాలు చేయకు బాబు, వెంటనే తెచ్చినవి అమ్ముడు పోవడంతో నా కొడుకు ఇంటి దగ్గర నా చేత అడ్డమైన చాకిరీ చేయిస్తున్నాడు, నిన్న మండుటెండలో కట్టెలు కొట్టవలసి వచ్చింది అన్నాడు. ఇది విని చైతన్యకు ఆశ్చర్యంతో పాటు చాలా బాధ కలిగింది. కొడుకు ద్వారా సుఖపడాలని ఆశించిన తన తండ్రి ఆ అవకాశం రాకముందే చనిపోయాడు. ఆ అవకాశం ఉన్నా వీరయ్య అందుకు ఇష్టపడడం లేదు. తండ్రి చేత ఆఖరి క్షణం వరకు అడ్డమైన చాకిరీ చేయిస్తూ తినుబండారాల బుట్ట ముందు పెట్టుకుని ఎండలో కూర్చోవడమే సుఖం అనిపించేలా చేస్తున్నాడు తాత కొడుకు. చైతన్యకు ఆ క్షణాన ఒక ఆలోచన వచ్చింది. తాత కొడుకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. అతడు ముసలివాడితో, తాత, మా ఇంటికి వస్తావా
నీకక్కడ తిండి తిప్పలకు లోటేం ఉండదు అన్నాడు. ముసలివాడు కొంచెం సేపు మౌనంగా ఊరుకుని, నా కొడుకు గొడవ లేపుతాడు బాబు అన్నాడు. అదంతా నేను చూసుకుంటాను, రా బండెక్కు అని చైతన్య అతడి చేయి పట్టుకుని తీసుకుపోయి బండిలో కూర్చోబెట్టి ఇంటికి తీసుకుపోయాడు. తాత కొడుకు అక్కడా ఇక్కడా వాకబు చేసి ఆ మర్నాడే వెతుక్కుంటూ చైతన్య ఇంటికి వచ్చాడు. చైతన్య వాడికి ముసలివాడు మండుటెండలో పడుతున్న బాధ గురించి చెప్పి, ఈ వయసులో ముసలివాడైన తండ్రిని సుఖపెట్టడం పోయి అతడి ద్వారా సంపాదించాలని చూస్తున్నావా అని అడిగాడు. తాత కొడుకు జంకుతూనే, అయ్యా అలాంటి స్వార్థం నాకేమీ లేదు, మా నాన్న సంపాదన ఆయన తిండికి బట్టకు ఖర్చు పెడుతున్నాను అన్నాడు. అలా అయితే మీ నాన్నను మా ఇంటనే ఉంచి ఆ తిండి బట్ట నేనే ఇస్తాను, నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు చైతన్య. తాత కొడుకు తండ్రి ముఖం కేసి చూసి సిగ్గుతో అవమానంతో తల వంచుకున్నాడు. అప్పుడు చైతన్య వాడితో, నాకు తెలుసు, ఈ ముసలితనంలో నీ తండ్రి నీ దగ్గర ఉండడమే ధర్మం, అయితే అతన్ని ఇంటి పనివాడిలా కాక కన్న తండ్రిలా ఆదరించు అన్నాడు. తాత కొడుకు పశ్చాత్తాపంతో కళ్ళనీళ్లు పెట్టుకుని చేతులు జోడించి చైతన్యకు నమస్కరించి తండ్రితో, నాన్న రా ఇంటికి పోదాం, బుద్ధి వచ్చింది, కళ్ళు తెరిపి పడినై అంటూ తండ్రిని తన వెంట ఇంటికి తీసుకుపోయాడు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.